మన ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మనం కరెంట్ అఫేర్స్కి సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము ఆ సిరీస్లో ఇది థర్డ్ వీడియో గత రెండు వీడియోలు చూడడం వాళ్ళ కోసం ఆ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అవసరం అనుకుంటే అవి కూడా మీరు చూడొచ్చు ఓకే సో ఈరోజు డిస్కషన్ని మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో స్టార్ట్ చేయబోతున్నాము ఆ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఈజ్ ఏ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ లాంచ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆత్మ భారత్ ప్యాకేజ్ అంటే ఆత్మనిర్భర్ భారత్లో సారీ ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్లో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా లాంచ్ చేసిన స్కీమ్ ఇది ఆప్షన్స్లో మనకి పిఎంఎఫ్బివై ఉంది పిఎం జీకేఏవై ఉంది పిఎం ఉంది పిఎం ఉంది నన్ ఆఫ్ దీస్ ఓకే ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేసుకునే ముందు వీటి యొక్క ఫుల్ ఫామ్స్ మనకి తెలియాలి ఫస్ట్ ఏంటంటే పిఎంఎఫ్బివై అంటే ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ఇక్కడ ఫసల్ అంటే పంటలు భీమా అంటే ఇన్సూరెన్స్ సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక పథకం అనమాట అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ టు ఫార్మర్స్ ఏ సిచ్యుయేషన్స్లో ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుందంటే నేచురల్ కెలామిటీస్ కానీ పెస్ట్స్ అండ్ డిసీజెస్ ద్వారా కానీ పంటలు నష్టపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే స్కీమ్ని ఏమంటారంటే పీఎం హెబి లేదా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటాం సో ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు ఈ సెకండ్ ఆప్షన్ గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాము థర్డ్ ఆప్షన్ ఏంటంటే పీఎం జిఎస్వై అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన సడక్ అంటే రోడ్డు సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లను డెవలప్ చేయడానికి ఈ పథకాన్ని మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ పిఎం జేజేబీవై అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇదేంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేటివ్ చేసిన ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట ఇది రెండు వేల పదిహేనులో చేశారు ప్రజెంట్ కరెంట్ అఫేర్స్లో లేదు కాబట్టి దీని గురించి కూడా మనం పట్టించుకోక్కర్లేదు ఓకే సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే పిఎం జీకేఏవై అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఓకే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇక్కడ అన్న అంటే బ్రదర్ అని కాదు అన్నమని అర్థం అనమాట ఓకే అంటే పేదలకు అన్నం పెట్టడానికి ఉద్దేశించిన పథకం అనమాట ఇది ఈ పథకాన్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేసామంటే మార్చ్ ట్వంటీ ట్వంటీనా స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట ఓకే ఏ ప్యాకేజీలో భాగంగా అంటే ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా దీన్ని అనౌన్స్ చేశారనమాట ఎవరి కోసం అనౌన్స్ చేశారంటే పూర్ పీపుల్ పేదవాళ్ళ కోసం ఇంకా వలస కూలీల కోసం ఈ పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ పథకంలో భాగంగా ఐదు కేజీలు రైస్ కానీ లేదంటే వీటి కానీ అంటే గోధుమలు కానీ ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు దేర్ రీజనల్ డైటరీ ప్రిఫరెన్సెస్ అంటే వాళ్ళు లోకల్గా ఏం తింటారు అది ఇవ్వడం జరుగుతుంది అనమాట రైస్ కానీ వీటి కానీ ఐదు కేజీలు దీంతో పాటుగా ఒక కేజీ పప్పును కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో ఎందుకుందంటే ఈ పథకం యొక్క టర్ము నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్తో క్లోజ్ అయిపోతుంది అంటే ఈ పథకం నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్తో ముగిసిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఈ సెకండ్ వేవ్ టైంలో ఇనిషియేట్ చేయడం జరిగింది సారీ ఫస్ట్ వేవ్ టైంలో ఇనిషియేట్ చేయడం జరిగింది ప్రజెంట్ కొంచెం పరిస్థితులు చక్కబడితే ఆపేద్దామని చెప్పి నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్తో ఆపేద్దాం అనుకున్నారు కాకపోతే రీసెంట్గా ఇంకా చెప్పాలంటే ఈ రోజు ఏం చేశారంటే ఇంకో ఫోర్ మంత్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ పథకాన్ని ఇప్పటివరకు ఎక్స్టెండ్ చేశారంటే నెక్స్ట్ ఇయర్ అంటే మార్చి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది మార్చి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడగచ్చు అంటే పిఎంజీకేఏవై అనే పథకం ఏ ప్యాకేజీలో భాగంగా మనకి లాంచ్ చేయడం జరిగింది అని అడగవచ్చు ఏ ప్యాకేజ్ అంటే ఆత్మ భారత్ అంటే ఎవరి కోసం లాంచ్ చేశారని అడగవచ్చు ఈ పథకంలో ఏమేమి ఉంటాయని అడగవచ్చు ఓకే ఫైనల్గా అన్నింటికంటే ముఖ్యమైన క్వశ్చన్ అంటే మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని వాడే ఇచ్చేసి ఈ పథకాన్ని రీసెంట్గా ఎన్ని నెలలు ఎక్స్టెండ్ చేశారని అడగచ్చు ఓకే దానికి ఆన్సర్ ఏం పెడతాం ఫోర్ మంత్స్ ఓకే లేదంటే ఆ ఫోర్ మంత్స్ కూడా ఆడేసి ఏం అడుగుతాడంటే ఫైనల్గా ఈ పథకాన్ని ఫోర్ మంత్స్ ఎక్స్టెండ్ చేశారు అది ఎప్పటివరకు అని అడుగుతాడు సో మనం ఏం పెట్టవచ్చు మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ అని ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది ఓకే ఇదే మనకి పిఎంజీకేవై గురించిన కంప్లీట్ క్లారిటీ నెక్స్ట్ క్వశ్చన్ ఎంహెచ్ సిక్స్టీ రోమియో హెలికాప్టర్స్ ఆర్ ప్రొక్యూర్డ్ బై ఇండియన్ నావీ ఫ్రమ్ ఈచ్ కంట్రీ ఇక్కడ వర్డ్ ప్రొడ్యూస్డ్కి ప్రొక్యూర్డ్కి డిఫరెన్స్ మనకి తెలియాలి ప్రొడ్యూస్ అంటే ఏంటంటే ఉత్పత్తి చేయడం ప్రొక్యూర్ అంటే ఏంటంటే ప్రొక్యూర్ అంటే ఏంటంటే వేరే కంట్రీ నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ మనం గ్రహించడం స్వీకరించడం అనమాట సో ఇక్కడ ఏం జరిగింది ఎంహెచ్ సిక్స్టీ రోమియో హెలికాప్టర్స్ని మన భారతదేశం వేరే దేశం నుంచి స్వీకరించింది ఆ దేశం ఏదైనా అడుగుతున్నాడు రష్యా ఇజ్రాయెల్ యుఎస్ఏ ఇరాన్ జపాన్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యుఎస్ఏ ఓకే యాక్చువల్లీ రెండు వేల ఇరవైలో ఇండియా యుఎస్ఏతో ఒక డీల్ కుదుర్చుకుంది అనమాట ఈ హెలికాప్టర్స్ కోసం ఎంత డీల్ అంటే అది పదహారు వేల కోట్ల డీల్ ఈ డీల్ ప్రకారం యుఎస్ఏ వాడు మనకి ఇరవై నాలుగు ఎంహెచ్ సిక్స్టీ రోమి హెలికాప్టర్ని తయారు చేసి ఇస్తాడు ఇక్కడ తయారు చేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే అప్పటి వరకు వాళ్ళ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళ దేశ పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది దాన్ని మన దేశ పరిస్థితులకు తగ్గట్టుగా ఆ టెక్నాలజీని మార్చి మన కోసం స్పెషల్గా డిజైన్ చేసి ఇస్తున్నాడు అనమాట ఈ కొత్త రకం హెలికాప్టర్స్ని అందుకనే బాగా డిలే అవుతుంది నెక్స్ట్ ఈ హెలికాప్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి ఆల్ వెదర్ హెలికాప్టర్స్ అంటే అన్ని వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని ఎగరగలిగే హెలికాప్టర్స్ అనమాట అందుకే వీటికి అంత డిమాండ్ అంత ప్రైస్ ఓకే ఎందుకంటే జనరల్గా హెలికాప్టర్ అనేది కొంచెం రైనీ సీజన్ ఐ మీన్ రెయిన్ క్లైమేట్ ఉంటే కనుక అవి ఎగరలేవు ఎక్కడో చోట ఎక్కడ సో అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే తట్టుకుని ఎగరగలిగే హెలికాప్టర్స్ ఏంటంటే ఎంహెచ్ సిక్స్టీ రోమియో హెలికాప్టర్స్ మన ఇండియా ఎన్ని హెలికాప్టర్స్ కొందంటే ట్వంటీ ఫోర్ హెలికాప్టర్స్ రీసెంట్గా మూడు హెలికాప్టర్ వాళ్ళు జులై ట్వంటీ ట్వంటీ వన్లో మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఎవరి ఎవరి దగ్గరకు ఉందంటే యూఎస్ఏ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సేజ్ ఎస్ఏజీఈ సేజ్ ఈజ్ ఏ ఇనిషియేటివ్ ఆఫ్ పిచ్ యూనియన్ మినిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్ ఈ సేజ్ అని క్వశ్చన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ఆఫ్ అండ్ జస్టిస్ మినిస్టర్ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ నన్ ఆఫ్ దీస్ సో ఇక్కడ ఆన్సర్ పెట్టే ముందు మనకి అసలు ఈ సేజ్ అంటే ఏంటో తెలియాలి ఎస్ఏజిఏ అంటే సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజిన్ అని అర్థం సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజిన్ ఇది మన ఎల్డర్లీ పీపుల్ కోసం వన్ స్టెప్ యాక్సెస్ సొల్యూషన్ అనమాట సింపుల్గా చెప్పాలంటే అంటే ముసలి వాళ్ళకి అవసరమైన సదుపాయాలన్నీ కూడా ఒకే చోట ప్రొవైడ్ చేయడానికి మన ప్రభుత్వం రూపొందించిన ఒక పోర్టల్ అనమాట ఈ ఎస్ఏజిఈ అనేది ఓకే సో ముసిన వాళ్ళకు అవసరమైన సర్వీసెస్ అంటే ఏమో ఉంటాయంటే హెల్త్ కేర్ కానీ హౌసింగ్ కానీ టెక్నాలజీ కానీ ఫుడ్ కానీ ఫైనాన్స్లు కానీ సో ఇలాంటి అన్ని రకాల సర్వీసెస్ సింగిల్ స్టెప్ యాక్సెస్లో ఉంటే కనుక దాన్ని సేజ్ అంటాం అనమాట ఓకే నెక్స్ట్ ఈ సేజ్ అనే ఇనిషియేటివ్ని ఎవరు ఐ మీన్ ఏ గవర్నమెంట్ ఈ సార్ ఏ ప్రభుత్వ శాఖ ప్రవేశపెట్టింది అంటే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఓకే సో సేజ్ అనగానే మనకి ఏ మంత్రిత్వ శాఖ గుర్తు రావాలంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇసాక్ హెజాగ్ హాజ్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద లెవెన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ హిచ్ కంట్రీ ఇది కొంచెం జీకే ఐడియా ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ట్విస్టెడ్ క్వశ్చన్ కాదు ఇది ఓకే ఈ హిజాక్ ఇసాక్ హెజాగ్ అనే ఆయన రీసెంట్ గా ఒక కంట్రీకి పదకొండవ ప్రెసిడెంట్ గా నియమించబడ్డాడు ఆ కంట్రీ ఏంటి అని ఆప్షన్స్ లో ఇరాన్ ఉంది సౌదీ అరేబియా ఉంది ఆస్ట్రియా ఉంది ఇజ్రాయెల్ ఉంది నన్ ఆఫ్ దీస్ ఉంది ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఇజ్రాయెల్ ఎప్పుడు ప్రధానంగా నియమించబడ్డాడంటే సెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ ఓకే అంతకుమించి ఎక్కువ డిస్కస్ చేయడానికి ఏం లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యాంపెయిన్ రాప్తా ముహీమ్ విచ్ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ స్టేట్ రీసెంట్గా రాప్తా ముహిం అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసిందంట ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసిందండి ఒక స్టేట్ గవర్నమెంట్ అది ఏ స్టేట్ అని అడుగుతున్నాడు ఆఫ్ రాజస్థాన్ ఉంది పంజాబ్ ఉంది హర్యానా ఉంది ఉత్తరాఖండ్ ఉంది నన్నర్ తీసు ఉన్నాయి ఓకే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పంజాబ్ అసలు ఈ క్యాంపెయిన్ రాప్తా ముహిం అంటే ఏంటంటే ఒక వీక్ ల్యాండ్ క్యాంప్ క్యాంపెయిన్ అనమాట ఇదంటే ఒక వారం పాటు కొనసాగిన క్యాంపెయిన్ ఆర్గనైజ్డ్ బై పంజాబ్ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు పంజాబ్ గవర్నమెంట్ యొక్క ఓకే దీని ఏమేంటంటే గవర్నమెంట్ టీచర్స్కి వాళ్ళ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి మధ్య ఇంటరాక్షన్ కోసం ఇదంతా ఎందుకంటే కోవిడ్ పాండమిక్ మూలంగా అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఆగిపోయింది సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావడం అనేది కొంచెం బాగా ప్రాసెస్తో కూడిన పని అనమాట శ్రమతో కూడిన పని సో దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ తోటి డైరెక్ట్గా మాట్లాడమని చెప్పి టీచర్స్ అందరికీ అసైన్ చేసింది ఆ క్యాంపెయిన్ పేరు ఏం పెట్టారంటే క్యాంపెయిన్ రాప్తా ముహిమ్ అంటారు దాన్ని సో ఇక్కడ ఏం చేశారంటే ఒక వీక్ గడువిచ్చిందనమాట ఈ టీచర్స్ అందరికీ వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కాల్ చేసి కన్విన్స్ చేయడం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి పంపమని కన్విన్స్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునేలాగా ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి సో ఈ రెండు రకాలుగాను కన్విన్స్ చేసి సక్సీడ్ అయ్యారన్నమాట వాళ్ళు సో ఈ రకంగా ఎంతమందిని కన్విన్స్ చేయగలిగారు అంటే పన్నెండు లక్షల డెబ్బై ఒక్క వేల పేరెంట్స్ని ఫోన్ ద్వారా ఇల్లు కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేషన్ గురించి కోవిడ్ సేఫ్టీస్ గురించి కూడా కన్విన్స్ చేశారనమాట ఓకే స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంలో ఈ ఇనిషియేటివ్ చాలా హెల్ప్ అయింది పంజాబ్ గవర్నమెంట్కి ఓకే అందుకని ఇది న్యూస్లో ఉంది ఓకే సో ఇక్కడ క్యాంపెయిన్ రాప్తా ముహిం అంటే స్కూల్స్కి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏ స్టేట్ కి సంబంధించింది అంటే పంజాబ్ నెక్స్ట్ క్వశ్చన్ రెడ్ టూరిజం విచ్ వాత్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ రీసెంట్గా రెడ్ టూరిజం అనే ఒక వర్డ్ మనకి న్యూస్ లో ఉందంట అది ఏ కంట్రీకి సంబంధించిన వర్డ్ అని అడుగుతున్నాడు ఆప్షన్స్లో ఇండోనేషియా ఉంది ఇండియా ఉంది చైనా ఉంది శ్రీలంక ఉంది యూఏ ఉంది ఇక్కడ రెడ్ టూరిజం అనగానే మీకు రీసెంట్గా ఒక నాలుగు రోజులు బ్యాక్ నేను చెప్పిన రెడ్ టేపిజం అనే వర్డ్ గుర్తురావాలి వన్వర్స్ సబ్సిట్యూషన్స్లోను నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ప్రేజెస్లోను కూడా ఈ వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రెడ్ టూ రెడ్ టేపిజం అనే వర్డ్ రెడ్ టేపిజం అనే మీనింగ్ ఏంటంటే అఫీషియల్ ప్రాసెస్ మరి చిరాకు తెప్పించే విధంగా ఉండడం అనమాట అంటే చిన్న చిన్న పనులకు కూడా మనకి ప్రాసెస్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ లేదంటే బయట ఆర్గనైజేషన్లో కానీ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ప్రాసెస్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం అంటే మనం రెడ్ టేపిజం అంటాం విసుగు తెప్పించే ప్రాసెస్ని దానికి రెడ్ టూరిజంకి సంబంధం లేదు సో ఇది మైండ్లో పెట్టుకోండి రెడ్ టేపిజం అంటే ఏంటంటే విసుకు తెప్పించే అఫీషియల్ ప్రాసెస్ని మనం రెడ్ టేపిజం అంటాం ఇక్కడ రెడ్ టూరిజం అంటే ఒక రకమైన టూరిజం అనమాట ఇది ఏ కంట్రీలో ఉందని అడుగుతున్నాడు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చైనా ఈ చైనాకి రెడ్ టూరిజానికి సంబంధం ఏంటంటే మనకి తెలుగులో విప్లవాత్మక చిత్రాలు వచ్చాయి కమ్యూనిస్ట్ పార్టీని మోటివేషన్గా తీసుకుని ఎర్ర మల్లెలని ఎర్ర సైన్యం అని ఇంకా ఎర్ర సూర్యుడు అని ఓకే సో ఇక్కడ విప్లవానికి రెడ్కి సంబంధం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సింబల్ అనమాట ఈ రెడ్ కలర్ అనేది రెడ్ అంటే విప్లవం అని చెప్పి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రెడ్ కలర్ని వాళ్ళ గా గ్రహించడం జరిగింది సో నెక్స్ట్ ఈ చైనాకి రెడ్ టూరిజానికి సంబంధం ఏంటంటే టు ప్రమోట్ లొకేషన్స్ విత్ హిస్టారికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం ఉన్న లొకేషన్స్ అన్నిటికీ కూడా ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకురావడానికి ఏం చేస్తుంది అంటే రీసెంట్గా చైనా గవర్నమెంటు ఆ లొకేషన్స్ అన్నిటికీ కూడా ఒక టూరిజంని ఏర్పాటు చేసింది ఆ టూరిజానికి పేరు ఏం పెట్టారంటే కమ్యూనిస్ట్ పార్టీకి సింబల్కి తగినట్టుగా రెడ్ టూరిజం అని పేరు పెట్టడం జరిగింది ఇలా ఈ టూరిజంతో చైనా చైనా గవర్నమెంట్ బాగా సక్సెస్ అయిందనమాట వాళ్ళ టూరిజం సెక్టర్ని బాగా అభివృద్ధి చేసుకుంది ఈ కరోనా పాండమిక్ తర్వాత సో అందుకని చెప్పి రెడ్ టూరిజం అనేది ప్రస్తుతం న్యూస్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి మదర్ మ్యాప్స్ మదర్ మ్యాప్స్ ఈజ్ ఏ రియల్ టైమ్ ఆన్లైన్ మ్యాప్ దట్ హ్యాస్ బిన్ డెవలప్డ్ ఫర్ విచ్ ఆబ్జెక్టు రీసెంట్గా మదర్ మ్యాప్స్ అనే ఒక యాప్ని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది అది ఏ ఆబ్జెక్టు దాని యొక్క టార్గెట్ ఏంటి అసలు ఎందుకు డెవలప్ చేసుకోవడం జరిగింది అని ఆప్షన్స్లో ఏమున్నాయంటే ఇట్స్ యాన్ ఇండియన్ యాప్ ఆల్టర్నేటివ్ ఫర్ గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్కి ఆల్టర్నేటివ్గా మనం తయారు చేసుకున్నాము మ్యాప్స్ ఆఫ్ నియర్ బై హోటల్స్ దగ్గరలో ఉన్న హోటల్స్ని చూపించే ఒక మ్యాప్ నెక్స్ట్ మ్యాప్ ఆఫ్ వేకెంట్ బెర్డ్స్ ఫర్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కోసం ఖాళీగా ఉన్న బెత్తల్ని చూపించే ఒక మ్యాప్ మ్యాప్ ఆఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ మ్యాప్ ఆఫ్ బ్లడ్ డోనర్స్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యాప్ ఆఫ్ వ్యాక్అండ్ బెడ్స్ సారీ వీకెండ్ బెడ్స్ ఫర్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కోసం ఖాళీగా ఉన్న బెత్తులను చూపించే మ్యాప్ని ఏమంటాం అంటే మనం మదద్ మ్యాప్స్ అంటాం ఓకే ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ అనమాట ఇట్ షోస్ అవైలబుల్ హాస్పిటల్ బెడ్స్ కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఆక్సిజన్ కోసం ఎన్ని తంటాలు పడ్డామో మన అందరికీ తెలిసిందే ఓకే ఆ టైంలో ఈ మ్యాప్స్ చాలా బాగా యూజ్ అయింది ఈ మ్యాప్ని ఎవరు లాంచ్ చేశారంటే యుఎస్ఏకి నెక్స్ట్ ఇండియాకి చెందిన డాక్టర్స్ కలిపి లాంచ్ చేశారు ఓకే ఇదంతా మదద్ మ్యాప్స్ గురించి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఆ క్లారిటీ ఏంటంటే మదద్ మ్యాప్స్ వేరు మదద్ యాప్ వేరు ఓకే మదద్ మ్యాప్స్ వేరు మదద్ యాప్ వేరు మదద్ మ్యాప్స్ అంటే ఏంటి హాస్పిటల్ బెడ్స్ కోసం గవర్నమెంట్ వాళ్ళు లేదంటే డాక్టర్స్ క్రియేట్ చేసిన ఒక ఆన్లైన్ పోర్టల్ అనమాట అదే మదద్ యాప్ అంటే ఏంటంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో లాంచ్ చేసిన ఒక అప్లికేషన్ పేరు ఓకే మదద్ యాప్ అంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు లాంచ్ చేసిన ఒక అప్లికేషన్ పేరు ఇక్కడ మదద్ అంటే ఏంటంటే మీనింగ్ సహాయం అని మీనింగ్ అనమాట హిందీ వర్డ్ ఇది సహాయం అని మీనింగ్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళ అబ్రివేషన్ ఏంటంటే మదద్కి మొబైల్ అప్లికేషన్ ఫర్ డిజైన్ అసిస్టెన్స్ డ్యూరింగ్ ట్రావెల్ ఓకే మొబైల్ అప్లికేషన్ ఫర్ డిజైడ్ డిజైన్ కదా డిజైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ డిజైర్డ్ అసిస్టెన్స్ డ్యూరింగ్ ట్రావెల్ అంటే మనం ప్రయాణం చేసే సందర్భంలో అసిస్టెన్స్ కోసం యూజ్ చేసే ఒక యాప్ని వాళ్ళు మదర్ యాప్ అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే కంప్లైంట్ని సులభంగా రిజర్వ్ చేసుకోవడానికి ఈ యాప్ని యూజ్ చేసుకోవాలి ఓకే అది ఇక్కడ మదర్ మ్యాప్స్ అంటే ఏంటి బెడ్స్ కోసం హాస్పిటల్ బెడ్స్ కోసం ఓకే సో సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మదర్ మ్యాప్స్ అంటే మనకి హాస్పిటల్ బెడ్స్ మదర్ యాప్ అంటే రైల్లో బెత్స్ ఓకే ఈజీగా గుర్తుంటుంది కన్ఫ్యూజ్ మాత్రం కావద్దు గ్యారంటీకి ఇలా డిఫరెంట్గా అడిగి కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ బ్యాంక్ హ్యాజ్ రీసెంట్లీ పబ్లిష్డ్ ద ఎకానమిక్ రీసెర్చ్ రిపోర్ట్ ఇకోర్యాప్ రీసెంట్ గా ఇకో ర్యాప్ అనే ఒక ఎకానమీ రీసెర్చ్ అంటే మన ఎకానమీ గురించిన రీసెర్చ్ రిపోర్ట్ ని ఒక బ్యాంక్ పబ్లిష్ చేసిందంట అది ఏ బ్యాంక్ అని అడుగుతున్నాడు ఆప్షన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు మీకు ఇక్కడ ర్యాప్ అన్న వర్డ్ ఎప్పుడున్నా సరే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ర్యాప్ అనే ఒక రీసెర్చ్ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి రిలీజ్ చేస్తుంది అనమాట ఓకే అంటే ప్రతి ఆర్థిక సంవత్సరము ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసే బ్యాంక్ ఈకో ర్యాప్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేసే బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఈ రిపోర్ట్ రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ఎప్పుడో స్టార్ట్ అయింది మరి రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా ఇట్ has predicted ఇండియాస్ gdp గ్రో grow సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరానికి మన జీడిపి గ్రోత్ ఎంత ఉండొచ్చు అని ప్రిడిక్ట్ చేసిందంటే సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అని ప్రిడిక్ట్ చేసింది యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో ఈ రిపోర్ట్ ప్రారంభ ఇంకొక ఇంకొక పర్సెంటేజ్ గ్రోత్ ఉంటుందని ప్రిడిక్ట్ చేయడం జరిగిందనమాట మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో ఎంత అంటే అది టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటుందని చెప్పి ప్రెడిక్ట్ చేయడం జరిగింది ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈక్వ ర్యాప్ రిపోర్ట్ ఓకే కానీ తర్వాత ఏమైందంటే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది సెకండ్ వేవ్ తర్వాత ఒపీనియన్ మార్చుకుంది బ్యాంక్ ఎందుకు మార్చుకుందంటే మళ్ళీ మన ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా ఇంకొకసారి కొలాబ్స్ అయిపోయింది సెకండ్ టైం సో అందుకని ఈ టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాస్త ఏం చేసింది ఇది సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్గా డిక్రీజ్ చేయడం జరిగింది ఏంటిది ఎంతకి సెవెన్ పాయింట్ నైన్ టెన్ పాయింట్ ఫోర్ అంటే ఇండియా జీడిపి గ్రోత్ ఓకే మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ ఎంత ఉండొచ్చు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎస్టిమేషన్ అనమాట ఫస్ట్ టెన్ పాయింట్ ఫోర్ అనుకుంది కానీ తర్వాత సెవెన్ పాయింట్ నైన్ అని డిసైడ్ అవడం జరిగింది ఓకే ఏ రిపోర్ట్ ప్రకారం ఇదంటే ఈకో ర్యాప్ రిపోర్ట్ ఈకో ర్యాప్ రిపోర్ట్ని ఎవరు సబ్మిట్ చేస్తారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా పబ్లిష్ చేస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ శాంగ్ ఇంగ్ హుంగ్ హు బి హూ బికేమ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఉమెన్ టు స్కేల్ ద మౌంట్ ఎవరెస్ట్ బిలాంగ్ టు విచ్ కంట్రీ అంటే ఇట్ శాంగ్ ఇన్ హుంగ్ అనే ఒక మహిళ రీసెంట్గా ఒక రికార్డ్ స్థాపించిందంటే ఏం రికార్డ్ అది వరల్డ్ ఫాస్టెస్ట్ ఊమెన్ టు స్కేల్ ద మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడంలో ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన మహిళగా రికార్డ్ స్థాపించడం జరిగింది ఇట్ శాంగ్ ఇన్ హుంగ్ అనే ఒక మహిళ ఈ మహిళ ఏ దేశానికి చెందింది అని క్వశ్చన్ ఆప్షన్స్ ఏమైనా అంటే చైనా హాంగ్ కాంగ్ వియత్నాం జపాన్ నాబ్దీస్ గా మనకి ఇంగ్లు హుంగ్లు ఎలాంటివి చూసామంటే మనం చైనా మీద టెంప్ అయిపోయి చైనా పెట్టేస్తాం కాకపోతే ఇక్కడ ఆప్షన్ చైనా కాదు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదంటే హాంకాంగ్ ఈ హుంగ్ అనే మహిళ హాంకాంగ్ చెందిన స్త్రీ అనమాట ఈవిడ నలభై నాలుగు సంవత్సరాల మహిళ ఈవిడ రీసెంట్గా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎంతసేపట్లో అధిరోహించిందంటే ఇరవై ఐదు గంటల యాభై నిమిషాల టైంలో అధిరోహించింది ఇంకా చెప్పాలంటే ఒక రోజు కన్నా ఒక రెండు గంటలు ఎక్కువ అనమాట ఓకే అంత తక్కువ టైంలో అధిరోహించి ఈవిడ రికార్డు స్థాపించింది అనమాట ఓకే అందుకే ఈవిడ న్యూస్లో ఉంది ఇది కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సాంగింగ్ హుమ్ ఫ్రమ్ హాంకాంగ్ ఓకే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది రీసెంట్గా ఒక అమెరికన్ను ఇంకొక రికార్డుని స్థాపించాడు ఆయన ఏంటంటే ఆర్ధర్ మూయర్ అని ఒక ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఓల్డెస్ట్ అమెరికన్గా రికార్డు స్థాపించాడు అనమాట అంటే ఎవరె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఓల్డెస్ట్ అమెరికన్గా రికార్డు స్థాపించడం జరిగింది డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన పేరేంటంటే ఆర్ధర్ మూయిర్ ఓకే ఆయన నేమ్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్యానల్ సెటప్ బై డబ్ల్యూహెచ్ఓ అండ్ పార్ట్నర్స్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ అంటే ఇక్కడ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్ని ప్రివెంట్ చేయడానికి నిరోధించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని పార్ట్నర్స్ కలిపి ఒక ప్యానల్ని రూపొందించడం జరిగిందంట ఆ ప్యానల్ పేరేంటి క్వశ్చన్ ఆప్షన్స్ వన్ హెల్త్ ప్యానెల్ వరల్డ్ హెల్త్ ప్యానెల్ జునోటిక్ డిసీజెస్ ప్యానల్ వెటర్నరీ డిసీజెస్ ప్యానల్ వి ద వరల్డ్ ప్యానల్ ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ ఇవి చెప్పుకునే చెప్పుకునే ముందు ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ వర్డ్ గురించి చెప్పుకోవచ్చు జునోటిక్ డిసీజెస్ లేదా జునోసిస్ అంటే మీనింగ్ ఏంటి మీనింగ్ ఏంటంటే జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధుల్ని మనం ఏమంటాం అంటే జునోసిస్ లేదా జునోటిక్ డిసీజెస్ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇంగ్లీష్లో అడగొచ్చు లేదంటే జీకేలో అడగొచ్చు ఓకే ఇది మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ప్యానల్ పేరు ఏంటంటే ఏ వన్ హెల్త్ ప్యానల్ ఓకే మీకు ఈ వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వర్డ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వన్ హెల్త్ ప్యానల్ అనే ఒక ప్యానల్ని డబ్ల్యూహెచ్ఓ దాని పార్ట్నర్స్ కలిపి రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది అనమాట దేనికోసం అంటే టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ ఫ్రమ్ ఆనిమల్స్ టు హ్యూమన్స్ ఎందుకంటే రీసెంట్గా మనకు వచ్చిన ఏ వ్యాధి మనకు సంక్రమించే ఏ వ్యాధి అయినా సరే సీరియస్ పాండమిక్ డిసీజెస్ ఏదైనా సరే మనకి యానిమల్స్ నుంచే వస్తున్నాయి స్వైన్ ఫ్లూ కానివ్వండి లేదంటే సార్స్ కానివ్వండి డెంగ్యూ కానివ్వండి నెక్స్ట్ రీసెంట్గా ఈ కోవిడ్ పాండమిక్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి యానిమల్స్ నుంచే సంక్రమిస్తున్నాయి ఓకే సో ఇలా యానిమల్స్ నుంచి సంక్రమించే వ్యాధుల్ని ప్రివెంట్ చేయడానికి ఈ ప్యానల్ అనమాట ఓకే నెక్స్ట్ ఈ ప్యానల్లో పార్ట్నర్స్ అన్న వర్డ్ యూజ్ చేసాం ఇక్కడ పార్ట్నర్స్ అంటే ఏంటంటే రకరకాల ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్ పేర్లు కూడా అడిగే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఏంటి మనకు మెయిన్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓకే సో ఎలాంగ్ విత్ ఇంకే ఆర్గనైజేషన్స్ తో సాయంతో ఈ ప్యానెల్ ఏర్పాటు అంటే ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఒకటి నెక్స్ట్ యూఎన్జిపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఫర్ యానిమల్ హెల్త్ ఓకే సో ఈ అన్నిటి ఆర్గనైజేషన్ యొక్క సమిష్టి కలయికతో ఈ ప్యానెల్ని మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే అసలు ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేసిన కంట్రీస్ ఏంటి అని అడగచ్చు ఆ కంట్రీస్ ఏంటంటే ఫ్రాన్స్ జర్మనీ ఈ వన్ హెల్త్ ప్యానల్ని స్టార్ట్ చేసిన కంట్రీస్ ఏంటి అని అడుగుతాడు సింపుల్గా ఈ ఆర్గనైజేషన్స్ ఏమీ పెట్టకుండా మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే ఫ్రాన్స్ జర్మనీ ఓకే నెక్స్ట్ లేదంటే ఇంకో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే వన్ హెల్త్ ప్యానల్ యొక్క టార్గెట్ ఏంటి మన ఆప్షన్ ఏంటప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ జూనోటిక్ అవుట్ బ్రేక్స్ జూనోటిక్ అంటే ఏం చెప్పాను నేను యానిమల్స్ ద్వారా మనకు సంక్రమించే వ్యాధులు వాటిని అరికట్టడానికి ఈ ప్యానెల్ కృషి చేస్తుంది ఓకే దిస్ ఈజ్ ద క్లారిటీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ మినిస్ట్రీస్ అసోసియేటెడ్ విత్ ద న్యూ సోషల్ మీడియా రూల్స్ నోటిఫైడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్లో మన సోషల్ మీడియా సంస్థల గురించి కొన్ని రూల్స్ని మన గవర్నమెంట్ రూపొందించడం జరిగింది అంటే ఈ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ ట్విట్టరు వాట్సాప్ ఇలాంటి కూడా మా రూల్స్కి ఉభయ్ అయ్యి ఉండాలని చెప్పి గవర్నమెంట్ కొన్ని రూల్స్ని రూపొందించడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా సంస్థలు కూడా ఈ రూల్స్ని అగ్రీ చేశాయి ట్విట్టర్ లాంటి కొన్ని సంస్థలు ఏం చేశాయంటే ముందు అనమాట మేము ఎందుకు ఉభయ చేస్తాం మాది ఇంటర్నేషనల్ సంస్థ కదా అని కానీ తర్వాత తలొగ్గి అవి కూడా అప్రూవ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఏ మినిస్ట్రీ రూపొందించింది ఈ రూల్స్ని ఆప్షన్స్ ఏమన్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అఫైర్స్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఓకే వీళ్ళు రూపొందించారు ఈ రూల్స్ ని ఈ సామాజిక మాధ్యమ సంస్థల యొక్క రూల్స్ ని రూపొందించిన మినిస్ట్రీ ఏదంటే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు రూపొందించిన ఈ రూల్స్ కూడా ఒక పేరు ఉంది ఆ పేరు ఏంటంటే ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్ లైన్సెస్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్ రూల్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే ఇక్కడ ఎథిక్స్ అంటే వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి ఓన్లీ మనీ మైండెడ్తో ఉండకుండా అని చెప్పి ఈ రూల్స్ని రూపొందించడం జరిగిందనమాట ఈ గైడ్ లైన్స్ని అన్ని సోషల్ మీడియా సంస్థలు కూడా ఈ రూల్స్ని ఒబే చేయాలని కూడా చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా హ్యాజ్ సైన్డ్ ఏ త్రీ ఇయర్ వర్క్ ప్రోగ్రామ్ విత్ విచ్ కంట్రీ ఫర్ కోఆపరేషన్ ఇన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్లో కోఆపరేషన్కి ఇండియా ఒక త్రీ ఇయర్ వర్క్ ప్రోగ్రామ్ని సైన్ చేసిందంట ఏ కంట్రీతో అడుగుతున్నాడు ఆప్షన్స్లో యుఏ ఉంది ఇజ్రాయెల్ ఉంది ఫ్రాన్స్ ఉంది యూఎస్ఏ ఉంది జపాన్ ఉంది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇజ్రాయెల్ ఇండియా ఇజ్రాయెల్తో సైన్ చేసింది ఈ త్రీ ఇయర్ వర్క్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ టూ ప్రోగ్రామ్స్ ఇండియా యాక్చువల్లీ ఇజ్రాయెల్ తోటి అవేంటంటే ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెక్స్ట్ ఇండో ఇజ్రాయల్ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫస్ట్ ఏంటి అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ప్రాజెక్ట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి నెక్స్ట్ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా మనం ఇండియా ఏ కంట్రీతో సైన్ చేసిందంటే ఇజ్రాయెల్తో సైన్ చేసింది రీసెంట్గా మళ్ళీ దేనితో ఏ ప్రోగ్రామ్ సైన్ చేసిందంటే కోఆపరేషన్ ఇన్ అగ్రికల్చరల్ ప్రోగ్రామ్ కి సైన్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్ కంట్రీస్ ఆఫ్ ఇండియా ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే రీసెంట్గా ఇండియాలో పెట్టుబడి పెట్టిన కంట్రీస్లో ఏ కంట్రీ టాప్లో నిలిచింది రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్కి కి ఆప్షన్స్ యుఎస్ఏ ఉంది చైనా ఉంది సింగపూర్ ఉంది యూఏ ఉంది జపాన్ ఉంది చైనాకి మనకి పడట్లేదు కాబట్టి దీన్ని స్ట్రైక్అప్ చేసేయచ్చు సో మిగతా ఆప్షన్స్లో మనం ఫస్ట్ దేని అనుకుంటామంటే యుఎస్ఏ అనుకుంటాం కానీ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సింగపూర్ ఓకే యాజ్ పర్ రీసెంట్ రీసెంట్ రిలీజ్ డేటా ఇండియాస్ ఎఫ్డీఏ ఎఫ్డీఐ ఇన్ఫ్లోస్ జ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ వన్ ఏ కంట్రీ టాప్ అయిందంటే సింగపూర్ టాప్డ్ ఓకే ఎంత పర్సెంట్తో స్టా ఐ మీన్ టాప్కి వచ్చిందంటే ట్వంటీ నైన్ పర్సెంట్తో సింగపూర్ టాప్లోకి వచ్చింది అసలు ఇక్కడ ఎఫ్డిఐ అంటే ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే సో ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన కంట్రీస్లో ఫారిన్ కంట్రీస్లో అన్నిటికంటే టాప్లో ఉన్న కంట్రీ ఏదంటే అకార్డింగ్ టు ట్వంటీ ట్వంటీ వన్ డేటా సింగపూర్ ఈజ్ ద టాప్ కంట్రీ విత్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్డిఐ నెక్స్ట్ పొజిషన్లో ఉంది యూఎస్ఏ ఎంతంటే విత్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎఫ్డీఐతో థర్డ్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటంటే మారిషస్ విత్ నైన్ పర్సెంట్ ఎఫ్డిఐ ఓకే సో ఫస్ట్ కంట్రీ సింగపూర్ తర్వాత యూఎస్ఏ తర్వాత మారిషస్ క్వశ్చన్ ఇంకోలా కూడా అడగచ్చు ఇలా కంట్రీస్ అని కాకుండా ఎఫ్డిఐ టాప్లో ఉన్న సెక్టార్ ఏదని అడగవచ్చు సెక్టార్ అన్నప్పుడు ఫస్ట్ టాప్లో ఉన్న సెక్టర్ ఏదంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సెక్టార్ ఇది ఫార్టీ ఫోర్ పర్సెంట్ టాప్ టాప్లో ఉంది సెకండ్ పొజిషన్లో ఉన్న సెక్టార్ ఏదంటే కన్స్ట్రక్టన్ యాక్టివిటీస్ సెక్టార్ అంటే కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగం నిర్మాణ రంగం సెకండ్ పొజిషన్లో ఉంది విత్ థర్టీన్ పర్సెంట్ అంటే వన్ త్రీ పర్సెంట్ ఎఫ్డీఐతో థర్డ్ పొజిషన్లో ఉన్న సెక్టార్ ఏదంటే సర్వీసెస్ సెక్టార్ అంటే సేవారంగం విత్ ఎయిట్ పర్సెంట్ ఓకే సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా రీసెంట్ డేటా ప్రకారం ఇండియా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో టాప్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ సింగపూర్ తర్వాత యుఎస్ఏ తర్వాత మారిషస్ అలా కాకుండా టాప్లో ఉన్న సెక్టార్లే ఏంటంటే అంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ సెక్టర్ తర్వాత కన్స్ట్రక్షన్ సెక్టర్ తర్వాత సర్వీసెస్ సెక్టార్ ఓకే ఈ క్లారిటీ ఉండాలి మనకి ఇది ఎకానమిక్ ఎకానమీ సైడ్ ఇంపార్టెంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సైడ్ ఇంపార్టెంటే అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్యాంపైన్ లాంచ్ బై ద ఇండియా అండ్ యూనిసెఫ్ టు ఎంగేజ్ యంగ్ పీపుల్ అడ్రస్ కోవిడ్ క్రైసిస్ రీసెంట్గా వచ్చిన కోవిడ్ క్రైసిస్ని ఎదుర్కోవడానికి ఇండియా యూనిసెఫ్తో కలిపి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది ఆ క్యాంపెయిన్ పేరేంటి కోవిడ్ వారియర్ యంగ్ వ్యారియర్ కోవిడ్ ఛాంపియన్ ట్యాకిల్ ద క్రైసిస్ యంగ్ ఇండియా ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యంగ్ వారియర్ ఓకే ఈ క్యాంపెయిన్ ఎవరెవరు కలిపి లాంచ్ చేశారంటే యూనిసెఫ్తో కలిపి మన ఇండియాలో కొన్ని రకాల మినిస్ట్రీస్ లాంచ్ చేయడం జరిగింది ఆ మినిస్ట్రీస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నెక్స్ట్ అలానే యూనిసెఫ్ యూనిసెఫ్ అనుబంధ సంస్థ అయిన యువ అనే ఒక సంస్థ కూడా దీంతో జాయిన్ అవ్వడం జరిగింది ఈ అన్ని సంస్థలు కంబైన్డ్గా యంగ్ వారియర్ అనే ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది అనమాట మన ఇండియాలో యూత్ని కోవిడ్ క్రైసిస్కి గా వీళ్ళని తయారు చేయడానికి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ సుందర్లాల్ బహుగునా హూ పాస్ట్వే రీసెంట్లీ వాజ్ ఎ ఫేమస్ డాష్ ఓకే సుందర్లాల్ బహున అనే వ్యక్తి రీసెంట్గా మరణించడం జరిగింది ఎగ్జాక్ట్గా ఎప్పుడంటే ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ వన్ మరణించడం జరిగింది ఆయన ఎవరు స్పోర్ట్స్ పర్సనా ఎన్విరాన్మెంటలిస్టా బిజినెస్ పర్సనా ఎకానమిస్టా పాలిటీషియన్ ఓకే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్విరాన్మెంటలిస్ట్ తెలుగులో చెప్పాలంటే పర్యావరణ వేత్త సుందర్లాల్ బొహునా అనే వ్యక్తి ఒక పర్యావరణ వేత్త అనమాట ఈయన దేనికి ఫేమస్ అంటే చిప్కో ఉద్యమానికి ఫేమస్ చిప్కో ఉద్యమం ఈ చిప్కో అంటే ఏం లేదు అతుక్కోవడం లేదా కోగులించుకోవడం అనమాట ఓకే ఇది ఒక రకమైన సత్యాగ్రహం అని చెప్పుకోవచ్చు ఈయన ఈ ఉద్యమాన్ని ఎక్కడా ఎక్కువ ప్రారంభించి డెవలప్ చేశాడంటే హిమాలయన్ రీజియన్లో డెవలప్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఉత్తరాఖండ్లో ఈ ఉద్యమాన్ని ఈయన స్టార్ట్ చేయడం జరిగింది అసలు ఈ చిప్కో ఉద్యమం ఎందుకంటే చెట్లను కోగులించుకోమని చెప్పడం అనమాట ఎందుకంటే ఆ రీజియన్లో చెట్లను ఎక్కువగా కొట్టేసేవారు సో ఆ చెట్లను రక్షించడానికి ఈ సుందరాల బహుగొన వీళ్ళ అనుచరులు ఉంటారు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అనమాట అక్కడ ఉండే ట్రైబల్ ఉమెన్ ఉంటారు వాళ్ళతో కలిసి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా ఎక్కడైనా చెట్లను కొట్టడం స్టార్ట్ చేసిన వెంటనే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ అనుచరులు వెళ్ళిపోయి ఆ చెట్టును కౌగిలించుకునే వాళ్ళు సో ఆ చెట్లను కొట్టే పర్సన్ ఇంకా వీళ్ళని ఎంతలాగినా వెళ్ళేవారు కాదనమాట వీళ్ళు సో ఆబ్వియస్లీ ఇంకా ఆయన చెట్టును కొట్టకుండా వెళ్ళిపోయేవాడు అక్కడి నుంచి ఈ రకంగా చెట్లను సంరక్షించేవాళ్ళు వీళ్ళు ఓకే ఈయన చేసిన సేవలకు గుర్తుగా ఈయనకి విభూషణ్ అవార్డు రావడం జరిగింది ఓకే సింపుల్గా ఈ డేటా అంతా ఇచ్చేసి వాడు ఏమని అడుగుతాడంటే ఈయన కింది వాటిలో ఏ అవార్డుతో మన భారత ప్రభుత్వం ఈయన సత్కరించింది అని అడుగుతాడు సో ఆప్షన్ ఏంటంటే విభూషణ్ సో విభూషణ్ సుందర్లాల్ చిప్ బహుగుణాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈయన ఏ ఉద్యమానికి ఆర్జుడు అంటే చిప్కో ఉద్యమానికి ఓకే ఈయన ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ లేదా పర్యావరణవేత్త నెక్స్ట్ క్వశ్చన్ హోపి భరద్వాజ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ ఈజ్ బిలాంగ్ టు విచ్ స్పోర్ట్ ఓపి భరద్వాజ నా ఆయన కూడా రీసెంట్గా మరణించడం జరిగింది ఈయన ఏ స్పోర్ట్ కేటగిరీకి చెందినవాడు ఆప్షన్స్లో టేబుల్ టెన్నిస్ బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ టెన్నిస్ చెస్ ఉన్నాయి ఓకే వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బాక్సింగ్ ఈయన గొప్పతనం ఏంటంటే ఇండియాలో ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్ అసలు ద్రోణాచార్య అవార్డు అనేది కోచ్లకు ఇస్తారు అర్జున్ అవార్డు అనేది స్పోర్ట్స్ పర్సన్స్కి అనమాట ఓకే సో ఆ రకంగా ద్రోణాచార్య అవార్డు పొందిన ఫస్ట్ బాక్సింగ్ కోచ్ ఎవడంటే ఈ ఓపి భరద్వాజ్ అని ఆయన దీనికి ఎప్పుడు వచ్చింది ఈ అవార్డు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది ఓకే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ బాక్సింగ్ కోచ్ ఎవరైనా అడగచ్చు లేదంటే ఎవరు ఎవరికి వచ్చిందని అడగవచ్చు ఏ రంగంలో వచ్చిందని అడగొచ్చు ఏ ఇయర్లో వచ్చిందని అడగవచ్చు ఓకే నెక్స్ట్ ఈయన గొప్పతనం ఏంటంటే ఈయన కోచింగ్లో చాలామంది ఇండియన్ బాక్సర్స్ ఏషియన్ గేమ్స్లో కానీ కామన్వెల్త్ గేమ్స్లో కానీ లేదంటే సౌత్ ఏషియన్ గేమ్స్లో కానీ చాలా పథకాలు గెలుచుకోవడం జరిగిందనమాట ఓపీ భరద్వాజ్ బాక్సింగ్ పైన బాక్సింగ్లో ఫస్ట్ ద్రోణాచార్య అవార్డు పొందిన మొత్తమొదటి బాక్సింగ్ కోచ్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ రీసెంట్లీ కండక్టెడ్ మంకీ సెన్సస్ యూజింగ్ ద మొబైల్ అప్లికేషన్ డిజైన్ బై ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఐఐ రీసెంట్గా ఏదో ఒక రాష్ట్రం మంకీ సెన్సస్ అంటే కోతుల జనాభా లెక్కల సేకరణని జరపడం జరిగింది అది ఏ రాష్ట్రం ఓకే ఆప్షన్స్లో గుజరాత్ ఉంది హర్యానా ఉంది రాజస్థాన్ ఉంది వెస్ట్ బెంగాల్ ఉంది తెలంగాణ ఉంది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హర్యానా ఇదే క్వశ్చన్ ఇంకోలా అడగొచ్చు అంటే హర్యానా గవర్నమెంట్ రీసెంట్గా కోతుల జనాభా లక్షల సేకరణ జరిపింది దానికి యాప్ని ఎవరు డిజైన్ చేశారు అని అడగవచ్చు సో అప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓకే నెక్స్ట్ ఈ మంకీ సెన్సస్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇది త్రీ డేస్ జరిపారనమాట ఈ హర్యానా గవర్నమెంట్ వాళ్ళు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఓకే వీళ్ళు కౌంట్ చేసి ఏం చెప్పారంటే మన రాష్ట్రంలో అరౌండ్ ఆరు వేల మంకీస్ ఉన్నాయని చెప్పారు సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క పర్సన్ పది పది మంకీలని లెక్కించాడని గుర్తుపెట్టుకోవచ్చు ఫన్నీగా ఓకే నెక్స్ట్ దీనికోసం యూజ్ చేసిన యాప్ పేరు కూడా ఇంపార్టెంట్ ఆ యాప్ పేరు ఏంటంటే వైల్డ్ లైఫ్ సెన్సస్ హర్యానా వైల్డ్ లైఫ్ సెన్సస్ హర్యానా అనే ఒక యాప్ని యూజ్ చేసి వీళ్ళు ఈ జనాభా లెక్కల సేకరణని జరపడం జరిగింది ఈ యాప్ను డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే ఇంతమంది చెప్పుకున్నట్టుగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఐ వాళ్ళు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ టెక్నాలజీ డే ట్వంటీ ట్వంటీ వన్ రీసెంట్గా జరుపుకున్న జాతీయ టెక్నాలజీ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి ఆప్షన్స్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ పాండమిక్ టైమ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ టెక్నాలజీ భారత్ జాగో ఇండియా టెక్నాలజీస్ ఏ నన్ ఆఫ్ దిస్ ఓకే ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ థీమ్ గురించి చెప్పుకునే బదులు తెప్పుకునే ముందు అసలు ఈ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారో చెప్పుకుందాం నేషనల్ టెక్నాలజీ డే ట్వంటీ ట్వంటీ వన్ ఎప్పుడు జరుపుకుంటాం అంటే మనం ప్రతి సంవత్సరం పదకొండు మేన జరుపుకుంటాం లెవెన్త్ మేన జరుపుకుంటాం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం దీనికి రీజన్ ఏంటంటే దానికంటే ఒక సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పదకొండు మేన మన ఇండియా రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ఒక ఏరియాలో మూడు న్యూక్లియర్ న్యూక్లియర్ టెస్టులని కంటిన్యూస్గా చేయడం జరిగింది సక్సెస్ఫుల్ న్యూక్లియర్ టెస్టులని ఓకే దీంతో పాటుగా మన ఇండియాకు చెందిన ఫస్ట్ ఇండిజినియస్ హెయిర్ ఎయిర్ క్రాఫ్ట్ హన్సా త్రీ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ను కూడా మనం పదకొండు మేనే లాంచ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ ఇండిజినియస్ అంటే ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అని అర్థం అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఒక ఎయిర్ క్రాఫ్ట్ పేరు ఏంటంటే హంసా త్రీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ను కూడా మనం ఈ పదకొండు మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే లాంచ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఒక మిసైల్ను కూడా టు ఎయిర్ మిసైల్ త్రిశూల్ త్రిశూల్ని కూడా మనం ఇదే డేట్ని లాంచ్ చేయడం జరిగింది ఇన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ డేట్ని మనం ఎలా జరుపుకుంటున్నామంటే నేషనల్ టెక్నాలజీ డే నెక్స్ట్ ఈ సంవత్సరం ఈ నేషనల్ టెక్నాలజీ డే యొక్క థీమ్ ఏంటంటే ఆప్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది రెండు వేల ఇరవై ఒకటి నేషనల్ టెక్నాలజీ డే యొక్క థీమ్ అనమాట ఓకే సో ఇక్కడతో ఈరోజు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి మిగతా క్వశ్చన్స్ రేపు డిస్కస్ చేసుకుందాం ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్